హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ ఈ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఎడ్యుకేషన్ అప్డేట్స్ చెప్పే ఎవరైనా కూడా వాళ్ళ ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీకు వీలైనంత వరకు మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ కనుక లేనట్లయితే సో నేను ఇప్పుడు చెప్పే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్రెంటిస్ నోటిఫికేషన్ అప్రెంటిస్ అనగానే మనకు జనరల్గా ఐటీఐ డిగ్రీ అండ్ సారీ బీటెక్ అనుకుంటాం కానీ అలా కాదు నార్మల్గా డిగ్రీ ఉన్న వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇందులో మీకు ఎలాంటి ఫీజు లేదు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు మీకు ఏదైతే సర్టిఫికేట్లో వచ్చిన మార్కులు ఉంటాయో వాటి ద్వారా మాత్రమే సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది సో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోండి సెలెక్ట్ అయితే మీకు అప్రెంటిషిప్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ బేసిస్లో రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ట్రైనింగ్తో పాటు ఉద్యోగం అనుకోండి సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు సో మనకు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇందులో మనకు నూట నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి నూట నాలుగు ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఏయో ఏఓసిపి ట్రైని అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైని మెడికల్ ల్యాబ్ ట్రైని డిప్లొమా కెమికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించిన మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మ్యాక్సిమం ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసర్సెస్ హెచ్ఆర్లో వచ్చేసి మనకు మినిమం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సో అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్కి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కానీ బయాలజీ అంటే బీఎస్సీ బీజెడ్సీ కానీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే బీఎస్సీ ఎంపీసీఎస్ కానీ చేసిన అభ్యర్థులు ఎవరున్నా కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లైన్ చేసుకోవచ్చు అకౌంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ విత్ కామర్స్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు లేకపోతే గ్రాడ్యుయేషన్తో పాటు టూ ఇయర్స్ మీకు ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదా బీకామ్ కానీ బీబీఏ కానీ గ్రాడ్యుయేషన్ విత్ ఎకానమిక్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు సో దాంతోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి ఇక్కడ మనకి ఎంఎల్టీ అడగట్లేదు చూడండి మీకు ఇంటర్మీడియట్తో పాటు సైన్స్ మరియు మ్యాథమెటిక్స్లో మీరు చదివినట్లయితే మీకు ఈ ఎమ్మెల్టీ ట్రేడ్ ఆపర్టినిటీస్కి అయితే సెలెక్ట్ చేస్తారు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి సో డిప్లొమా కెమికల్ వచ్చేసి డిప్లమా కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి కంప్యూటర్ వాళ్ళకి కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉండాలి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి సో వీటికి వచ్చేసి మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు పేయాల్సిన అవసరం లేదు దాంతోపాటు మీకే స్టై ఫండ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఇక స్టైఫండ్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లెవెల్కి అయితే సెవెన్ మనకు టెక్నీషియన్ అయితే ఎయిట్ థౌసండ్ సో డిగ్రీ లెవెల్ అయితే నైన్ థౌజండ్ అనేది పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి మనకు ఎక్కడిస్తారు అనేది వాళ్ళు కంప్లీట్గా కంపెనీ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన సంస్థ అనేది మనకు తెలుగు రాష్ట్రాలలో కూడా ఉండడం జరిగింది సో మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాలి సో మీరు ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో మీకు ఎసెన్షియల్ సర్టిఫికేట్ అంటే గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ మీడియట్ వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు సెలక్షన్ అయితే ఉంటుంది సో మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్సిఎఫ్ఎల్ ఆర్సిఎఫ్ లిమిటెడ్ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జనరల్గా మనకు ఇదే ఆర్ఎఫ్సిఎల్ నుంచి రెగ్యులర్ పొజిషన్స్ వస్తాయి రెగ్యులర్ పొజిషన్స్ వచ్చినప్పుడు అప్రెంటిస్ వాళ్ళకు సపరేట్ కేటగిరీ అంటే సపరేట్ కోటా అనేది ఒక టెన్ పర్సెంట్ కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలను రిజర్వ్ చేయడం జరుగుతుంది మనం జనరల్ విద్యార్థులతో పోటీ పడడం కన్నా అప్రెంటిస్ వాళ్ళకైతే పోటీ పడితే చాలా తొందరగా పర్మనెంట్ ఉద్యోగం అయితే వస్తుంది అప్లికేషన్ చేసుకోవడానికి ఏడు ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది సో మనకు చాలా తక్కువ టైం ఉంది తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషనే ఎలాంటి ఫీజు లేదు ట్రై చేస్తే పోయేదేం లేదు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మనం ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక జాబ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమము సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు దీనికి సంబంధించి ఇంకా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మీకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పీడిఎఫ్స్ కానీ అందులో ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో ఫాలో అవ్వండి అందులో కూడా మీకు ఏమైనా పర్సనల్గా ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ